సత్తుపల్లిలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో జరిగిన నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి శాసనసభ్యులు సంద్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా సత్తుపల్లి పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి పట్టణంలోని స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నటుడిగా పరిపాలనా దక్షుడిగా ఎన్టీ రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ పేదల పెన్నిది, 2 రూపాయలకే కిలో బియ్యం పేదలకు ఇండ్లు ఇచ్చారని, ఎందరో యువతకు ఆదర్శంగా నిలిచిన నేత, ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. వారి ఆశయాలను సీఎం కేసీఆర్ పాటిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. వారి ఆశయాలను కొనసాగించటమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఎన్టీఆర్ గారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి పల్లె, ప్రతి రాష్ట్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఈనాడు శత జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటున్నటువంటి ఏకైక వ్యక్తి ఈనాడు ఎన్టీఆర్ గారికి ఆ గౌరవం దక్కింది. అదేవిధంగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగు జాతే కాదు, ఎన్టీ రామారావు గారిని అభిమానించి అందరూ కూడా అమెరికా నుంచి మొదలు పెడితే అనేక ఇతర దేశాల్లో కూడా ఈ శత జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరపడం, రాజకీయాలకు అతీతంగా మహానుభావుడి యొక్క సేవలను గుర్తు తెచ్చుకునే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారు ఒక గొప్ప మహానుభావుడు, చరిత్రను సృష్టించి ఎవరు అధికారంలో ఉన్నా వారు చూపించిన మార్గంలో, వారు చెప్పిన సంక్షేమ రాజ్యాన్ని తూచా తప్పకుండా అమలు చేసే విధంగా పరిపాలనలో తనదైన ముద్ర వేసిన గొప్ప సంఘ సంస్కర్త ఎన్టీ రామారావు గారు. అన్నిటినీ నేటి తరం మరి చదువుకోవాలి, గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా సంక్షేమానికి చిరునామాగా, సంస్కరణకు గొప్ప ఆర్కుడిగా మన ఎన్టీ రామారావు గారు ఉన్నందుకే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉన్నది. వారి స్ఫూర్తితోనే ఇలా తెలంగాణ ప్రభుత్వం మరి కేసీఆర్ గారు చేపట్టారు.